हेलो गाइस वेलकम बैक टू अवर चैनल एला उन्नारंदरू नेनु बागुन्नानु मीरंदरू एला उन्नारो कमेंट सेक्शन लोन तो शेयर चेयंडी ई रोजु नेनु मल्ली ओक मंची टिप तो मी मुंदुकु वच्चेसानु आ टिप असलु टापिक एंटंटे चाला मंदी इप्पुडु प्रेजेंट जनरेशन लो चाला मंदिकी स्पेट्स अनेवि చాలా వరకు అసలుకి అందరికి వచ్చేస్తున్నాయి చిన్న పిల్లల దగ్గర నుండి అన్ని ఆల్ ఏజ్ గ్రూప్స్ మనకి స్పెట్స్ అనేవి చాలా మంది కనబడుతున్నాయి రెగ్యులర్ గా పెట్టుకునే వాళ్ళు కొంతమంది అయితే ఓన్లీ హెడేక్ అప్పుడు పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు రెగ్యులర్ గా పెట్టుకునే వాళ్ళకైతే మనం స్పెట్స్ తీసేసిన తర్వాత ఈ విధంగా కళ్ళ కింద ఇలా లోతులు లేదంటే ఇక్కడ మనకి ఇక్కడ మార్క్స్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఇలా ఇలా ఒత్తినట్టు ఇలా మనకి అయిపోతూ కొంతమందికి అయితే నల్లగా ఇలాగే మార్క్స్ పడిపోతూ ఉంటాయి కళ్ళు లోపల్ కెళ్ళిపోయినట్టు డార్క్ సర్కిల్స్ వచ్చేస్తూ ఉంటాయి అలాంటివి పోగొట్టుకోవడానికి నేను చెప్పే ఈ సింపుల్ టిప్ పాటించండి మీరు కంపల్సరీగా మార్క్స్ అవి పోగొట్టుకుంటారు వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ మీరు గనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని గనుక క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీకు త్వరగా రీచ్ అవుతాయి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికి ఏమేం కావాలో నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది మనం చాలా సింపుల్ గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఏమేం తీసుకున్నానంటే కొంచెం శనగపిండి తీసుకున్నాను అలాగే ఒక టమాటో తీసుకున్నాను ఒక హాఫ్ పీస్ లెమన్ తీసుకున్నాను అన్నమాట ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే ఒక బౌల్ లో ఒక స్పూన్ మీరు ఓన్లీ డార్క్ సర్కిల్ కిస్కి పెట్టుకుంటారు కాబట్టి ఓన్లీ ఒక స్పూన్ అండ్ శనగపిండి ఒక ప్లేట్ లో వేసుకుంటున్నాను అలాగే ఈ టమాటోని ఇలా కోసి ఇలా మనం ఒక క్లాత్ లో వేసుకొని మనకి ఇప్పుడు దీని రసం కావాలి కాబట్టి మనం ఇలా ఒక క్లాత్ లో వేసుకొని ఇప్పుడు దీని ఇలా ఇలా స్క్వీజ్ చేసేయండి మనకి అందులో నుండి రసం వచ్చేస్తుంది ఇప్పుడు ఇది మనకు సరిపోయింది అలాగే ఇప్పుడు ఈ లెమన్ ఉంటుంది కదా దీన్ని కూడా ఒక స్పూన్ మాత్రమే వేసుకోవాలి వేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకో దీన్ని ఇలా బాగా మనం మిక్స్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయిపోతుంది మనకు టమాటో జ్యూస్ ఇంకా మనకు లెమన్ అయిపోయింది పిండి కూడా కలిపేసుకున్నాం కదా ఈ విధంగా వస్తుంది ఇప్పుడు మనం దీని మన డార్క్ సర్కిల్స్ పైన ముక్కు పైన ఉన్న మార్కల్ పైన మనం ప్లేస్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ పిండిని ఇలా కలుపుకున్నాం కదా దీన్ని మనం ఇలా డార్క్ సర్కిల్స్ పైన ఈ నోస్ పైన ఉన్న మార్క్స్ పైన మనం రాసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా ఇలా పూసేసుకొని ముక్కు పైన ఈ డార్క్ సర్కిల్ కింద ఇలా పెట్టి మంచిగా రబ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత ఇది ఆరిపోతుంది అప్పుడు దీన్ని కొంచెం కూల్ చల్లని నీళ్ళతో మనం కడిగేసుకొని ఉంటే మనకి ఈ డార్క్ సర్కిల్స్ అనేవి తగ్గిపోతాయి ఇలా ఒక 2 డేస్ కి ఒకసారి చేయండి మీకు ఎక్కువ డార్క్ సర్కిల్స్ అనేవి ఉంటే అప్పుడు తొందరగా తగ్గిపోతాయండి ఇప్పుడు ఇది ఆరే వరకు మీకు మరికొన్ని టిప్స్ చెప్తాను ఎస్పెషల్లీ స్పెట్స్ పెట్టుకునే వారి కోసం చాలా మంది ఏంటంటే స్పెట్స్ రెగ్యులర్ గా యూజ్ అంటే యూజ్ చేస్తారు కానీ మనం పార్టీస్ కి కానీ ఫంక్షన్స్ కి కానీ వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే స్పెట్స్ తీసేస్తారు అప్పుడు అలాంటి వాళ్ళ కళ్ళు చాలా లోపలి పోయినట్టు కనిపిస్తాయి మొహంలో ఏదో తక్కువైనట్టు కనిపిస్తుంది అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే రెగ్యులర్ గా కాటుక పెట్టుకోవడం అలవాటు చేసుకోండి అప్పుడు మీరు స్పెట్స్ తీసేసినా కూడా మీ ఫేస్ అనేది షైనింగ్ అలాగే ఉంటుంది మనం కాటుక పెట్టుకుంటే లోపలికి ఫేస్ లోపలికి కళ్ళు లోపలికి పోయినట్టు మనకు అనిపించదు మళ్ళీ తర్వాత స్పెట్స్ తీసేసినా కూడా మనము సేమ్ షైనింగ్ గా ఉంటుంది అన్నమాట మన కాటు ఫేస్ అనేది ఇది వచ్చేసి నా ఇంకో
కొట్టే ఫస్ట్ టిప్ అండి. ఇప్పుడు ఇంకో టిప్ ఏంటంటే కాటుక లాంగ్ లాస్టింగ్ గా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే మనం కాటుక పెట్టుకునే ముందు ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా వాటితో ఒకసారి ఐస్ మీద రబ్ చేసుకోండి. రబ్ చేసుకొని కొంచెం తుడిసేసి కాటుక పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కొంచెం ఇక్కడ కళ్ళ దగ్గర పౌడర్ వేసేసుకోండి. మీకు కాటుక అనేది లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది, వాష్ చేసుకున్నా కూడా పోదు. ఇదొచ్చేసి నా సెకండ్ టిప్ అండి. ఇప్పుడు ముక్కు పైన ఉన్నాయి కదా ఈ మచ్చలు, ఇవి పోవడానికి ఇంకో టిప్ చెప్తాను. మీరు అలోవెరా ఉంటుంది కదా ఆ అలోవెరా జెల్ని మీరు ఓన్లీ ఇక్కడ చాలా ముక్కు పైన ఉన్న మార్క్స్ పైన మీరు కనుక నీట్గా చేస్తే మీ అలా మార్క్స్ అన్నీ కంప్లీట్గా పోతాయండి. ఇప్పుడు నేను ఫేస్ కడుక్కున్న ఫేస్ ఆరిపోయింది, నేను ఫేస్ కడుక్కొని మీకు చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్ నేను ఆరిపోయిన తర్వాత మొహం నీట్గా కడిగేసుకున్నాను. ఈ విధంగా మనము చేయడం వల్ల వీక్కి ఒక 4-5 times చేయడం వల్ల మన కళ్ళు లోపలికి పోయినట్టు కనిపించవు, డార్క్ సర్కిల్స్ పోతాయి, అలాగే ముక్కు పైన మార్క్ కూడా తొందరగా రిమూవ్ అయిపోతాయి. ఈ టిప్ కనుక మీరు ఫాలో అయినట్టయితే రిజల్ట్స్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. చిన్న ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఫేస్కి ఏం యూస్ చేసినా కూడా ఐస్కి దగ్గరగా మాత్రం ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేయకండి, ఎందుకంటే అవి సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తాయి కాబట్టి. ప్రతి ఒక్క ప్రోడక్ట్ సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుందని కాదు, ఏదైనా ఒకటి ఇస్తుంది కదా, అప్పుడు కళ్ళు అనేవి చాలా సెన్సిటివ్ కాబట్టి మనకి ఏదైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీరు వీలైనంత వరకు హోమ్ రెమెడీసే పాటించడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.